This is a very sad time for all of us, and a detailed bulletin and this thing will be released tomorrow. Sir, what is the condition? He is no more. He is no more. At what time it was? 7 o'clock. 7 p.m. 7 p.m. 10 minutes. 10 minutes ago. What is the main health issue? उनका फूड पाइप का रिकंस्ट्रक्शन का मेजर सर्जरी हुआ था. उसके बाद उनका किडनी का प्रॉब्लम हुआ था जो कि सपोर्ट चल रहा था. पर 10 मिनट के पहले, आज से अभी 10-15 मिनट पहले, उनको सडनली उनका हार्ट में प्रॉब्लम आया. हार्ट काम करना बंद किया. उसको हार्ट को बहुत रिवाइव करने की कोशिश किया गया, पर वो रिवाइव नहीं कर पाए. 7 बजे ही वॉज 7 बजे उनका डेथ हो गया. ठीक है, ये अभी डिटेल्स अभी नहीं बता सकते. ठीक है, हाँ, ये डिटेल्स अभी मेरे पास नहीं है. ठीक है, दीज आर डिटेल्स जो बाद में फैमिली रिलीज करेंगे. दिस इज समथिंग पर्सनल टू द फैमिली. ओके, सो दिस वी कैन नॉट रिलीज राइट नाउ. At what time body will be shifted?
अभी तो बॉडी द फैमिली इज देयर, अभी तो बॉडी अभी आईसीयू में ही है, अभी वो फैमिली डिसाइड करेगी कि बॉडी कैसे गंटलो अक्कड़ की बॉडी తీసుకురావడం జరుగుతుంది. అలాగే రేపు టోటల్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్ చేస్తున్నాం. నో షూటింగ్స్, నో వర్క్స్. ఇప్పుడే మేము తెలుగు ఫిల్మ్ చాంబర్ తరపున, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున, ఫిల్మ్ ఫెడరేషన్ తరపున డిక్లేర్ చేయటం జరిగింది. కాబట్టి మీరందరూ సహనం పాటించి ఇంటి దగ్గరకు వస్తే 30 గంటలు బాడీని అక్కడ తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. దాసరి సినీ రంగానికి మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక పాత్రను సృష్టించుకున్నాడు, కష్టపడ్డాడు, పనిచేశాడు, ఏ బాధ్యత తీసుకున్న అంకిత భావంతో చేసిన వాడు. దూరం కావటం బాధాకరం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నాకు నా భర్తకు విడాకులు అయితే అవ్వలేదు. లాస్ట్ టైం మామగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు, అంత ఆరోగ్యమైన మనిషి హఠాత్తుగా ఇలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, లోపల నన్ను పోనీయలేదు, దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు 4th రోజు మామగారి దగ్గరికి వెళ్ళాను, మామగారు మంచిగా మాట్లాడారు. మాస్టర్ దాసరి నారాయణరావుని సినీ ఫీల్డ్కి, ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు. తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, 2 వారాల తర్వాత రండి కూర్చుని మాట్లాడి. మాకు కూడా ఆస్తిలో భాగం ఏమి ఇవ్వలేదండి, 2 వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా. ఎంతోమందికి జీవితాలు ఇచ్చినాను, మీకు అన్యాయం చేయను, నా మనవడిని నేను తీసుకుంటాను దగ్గరికి అన్నారండి. అంతలోపల ఇలా జరిగింది, మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ. ముద్రగడ గారి అంశంలో ఆయనతో మాట్లాడితే ఆయనే మొట్టమొదటిగా చొరవ తీసుకొని అందరినీ కలిపేటటువంటి కార్యక్రమం చేశారు. ఒక చలనచిత్ర పరిశ్రమకే కాదు, రాజకీయ రంగానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి వ్యక్తి. అనేక ఉద్యమాలకి ఆయన ప్రోత్సాహం, ఆయన ఆలోచన విధానం పనిచేసింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగినటువంటి అంశం. ఎందుకంటే చలనచిత్ర రంగంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, అలాగే రాజకీయ రంగంలోనూ ప్రముఖులు ఉన్నారు. కానీ చలనచిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ రెండింటిలోనూ ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు అరుదైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణించటం నిజంగా కేవలం చలనచిత్ర రంగానికే కాదు, రాజకీయ రంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆయన మరణించటం వ్యక్తిగతంగా మాబోటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి నష్టం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తే కాసేపు కూర్చుని మాట్లాడి ఆయన సలహా తీసుకుని, దాసరి నారాయణరావు గారు ఇలా చెప్పారు, వీళ్ళు వెళితే బాగుంటుందని మేము అనుకుని 10 మందితో మాట్లాడుకునేటటువంటి ఒక మంచి వాతావరణం ఇవాళ లేదు అనే బాధ మా మనసుల్లో ఉన్నది. ఆయన మరణించటం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే కాదు, రాజకీయానికే కాదు, భారత చలనచిత్ర రంగానికి కూడా తీవ్రమైనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి ఒక మహానుభావుడు. భారతదేశంలో ఒక చలనచిత్ర పరిశ్రమ, అందులో ఒక దర్శకుడికి ఒక గొప్పతనం, ఆ కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి నాకు నటుడిగా జన్మను ప్రసాద్ ఇచ్చిన నా తండ్రి. తెలుగు ఇండస్ట్రీకి ధ్రువ నక్షత్రం రాలిపోయింది బాబు. తల్లిదండ్రులు కంటే కూడా ఎక్కువ టైము నేను స్పేర్ చేసింది మా గురువు గారు, గురువు గారు వైఫ్ దగ్గరే.
1971 దర్శకుడు కాకముందు నుంచి నేను ఆయన దగ్గర ఉన్నాను అంటే దర్శకుడు చేసి ఈ రోజు ఇంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన మహానుభావుడు నాకే కాదు చిత్ర పరిశ్రమలో ఎవరు చూసినా గురువు గురువు గారు అని పిలిచి ఆయన ఈరోజు గురువు గారు రేపు నుంచి లేకపోవడం అనేది మేము అసలు తలుచుకుంటే బాధ వేస్తుంది ఇది అసలు ఘోరమైనటువంటి విపత్క పరిస్థితులు అయితే చిత్రసీమలో దర్శకుడికి ఒక గౌరవం తీసుకొచ్చిన దర్శకుడు ఆయన ఆయన పుట్టినరోజుని దర్శకుల దినం దర్శకుల డే దర్శ అని విశ్వనాథ్ గారు ఒక సభలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక తండ్రి లాంటి వాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఏర్పడినప్పుడు మరి ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఇండస్ట్రీని హైదరాబాద్ రావడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తే కాకుండా ఒక డైరెక్టర్గా 151 చిత్రాలు నిర్మించడం మరి కొన్ని వందలాది కథలు రాయడం అయితే ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక లైట్ బాయ్ నుంచి టెక్నీషియన్స్ వరకు ఎవరైతే ఆ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసేటువంటి పేదవాళ్ళకందరికీ దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ సమస్య వచ్చినా తన భుజస్కంధాలపై వేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు చిత్రపురి నిర్మాణం జరగడానికి కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం చాలా పెద్ద అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి మరి ఒకవైపున చలనచిత్ర పరిశ్రమలో కృషి చేస్తూ మరి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి 75 సంవత్సరాలు వారికి ఇప్పుడు ఉన్నప్పటికీ తన చివర ప్రాణాలు వదిలే వరకు కూడా చలనచిత్ర పరిశ్రమలో పులిలాగా బతికినటువంటి వ్యక్తి ఎందరో అభిమానులు మరి ఎందరికో లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు చాలామంది డైరెక్టర్గా ఎదిగినటువంటి వాళ్ళకు కానీ నిర్మాతలుగా ఎదిగిన వాళ్ళకు కానివ్వండి చిన్న చిన్న క్యారెక్టర్ యాక్టర్స్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మరి ఆయన ద్వారానే పైకి వచ్చినటువంటి సందర్భాలు అంటే కొన్ని వందలాది మందికి లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి విధి రాతను ఎవరేం చేయలేరు మరి ఇక్కడ కృష్ణయ్య హాస్పిటల్లో ఆయన రెగ్యులర్గా చూపించడమే కాకుండా గతంలో కూడా ఆపరేషన్ జరిగింది మీకు అందరికీ తెలుసు బట్ ఈరోజు సాయంత్రం మరి భగవంతుడు వారిని పైకి తీసుకువెళ్ళడం అయితే ప్రోగ్రాం కూడా ఇప్పుడు నేరుగా ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మరి ఉదయం 10 గంటలకు వారి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి సేవేలలో తనకున్నటువంటి ఫామ్ హౌస్లో ఈ దహన సంస్కారాలు అక్కడ చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతో చేయమని చెప్పేసి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మరణించినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి మరి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చరిత్రలో కొంతమంది పుడతారు బట్ చనిపోయిన తర్వాత కూడా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు
మరి కొంతమందిలో దాసరి నారాయణరావు గారు ఒకరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక అర్ధగంట 15-20 మినిట్స్లో ఇక్కడ నుంచి వారి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంటి దగ్గర కూడా కొంత బందోబస్తు కూడా పెద్ద ఎత్తున పెట్టమని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఉదయం నుంచే ఇప్పటికే రాత్రులే చాలామంది వస్తుండ్రు కాబట్టి ఉదయం నుంచి ఇంకా ఎక్కువ మంది అభిమానులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. రాజా అన్నారెడ్డి గారు డైరెక్టర్ గురువు గారికి అత్యంత సన్నిహితులు. గురువు గారు లేరు అని చెప్పడానికి ఊరు రావట్లేదు. మహానుభావుడు వృక్షంకి మహావృక్షం ఆయన. ఇప్పుడు ఆ వృక్షం మీద ఉన్న చిలకలు పెట్టులు ఏమైపోతాయో, దాని కింద పెద్దగా మాలాంటోళ్ళు ఏమైపోతాయో అర్థం అవట్లేదు. ఇంత తొందరగా వెళ్ళిపోతారు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి గారిది ఒక శకం అండి. క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అన్నట్టు దాసరి గారి ముందు దాసరి గారి తర్వాత అన్నంతగా ఓ ఎవరెస్ట్ శిఖరమైంది ఆ మహానుభావుడు మరణం. ఈవేళ ఆయన శిష్యులు అయినటువంటి మాకే కాదండి, యావత్ తెలుగు ప్రజానీకానికి, సినిమా రంగానికి, రాజకీయ రంగానికి, సమస్తానికి కూడా సత్యరం లోటండి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, నీది ఏ కులము, నీది ఏ మతము, నీది ఏ ఊరు, నీ అమ్మ నాన్న ఏం చేస్తారని ఏం అడగకుండా ఏ ఆశయంతో మేము మద్రాసు వెళ్ళామో ఆ ఆశయాన్ని నెరవేర్చిన మహనీయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ అంబేద్కరుడు మా గురువు దాసరి నారాయణరావు గారు. అలాంటి మహానుభావుడు గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుపుతున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక వందనాలండి. మహాకవి ఆత్రేయ గారు అంటారు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపూర్తులని. మా గురువు దాసరి నారాయణరావు గారు మనందరికీ తీపూర్తి. ఆయన ఆశయాల్లో మున్ముందు సాగాలని, 10 మంది కోసం ఒక ఇండస్ట్రీ పెద్దది లిక్క ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించి నేనున్నాను మీతో అంటూ ఆ ముందుకు వచ్చే ఆ నాయకత్వ లక్షణాలు ఏమైతే ఉన్నాయో, ఆ మాన్య కోణాలు ఏమైతే ఉన్నాయో, ఆ ఆదరణ ఏమవుతుందో, ఆప్యాయత ఏముందో, ఆ అండాదండ భరోసా ఏమవుతుందో అది అందరూ కూడా ఓన్ చేసుకొని ఇండస్ట్రీ ఉన్న పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, సబ్బన వర్గాలకి, కార్మికులకి అందరికి కూడా మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ ఇస్ సోల్, గాడ్ బ్లెస్ అస్. తెలుగు సినీ పరిశ్రమ ఒక కొండంత అండ బంగారు కొండను కోల్పోయింది.
ఎవరికే సమస్య వచ్చినా కార్మికులకు కానీ సినీ నటులకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ ఎవరికి ఓ సమస్య వచ్చినా తలుపు కొడితే పలికే దైవం దాసనారాయణరావు గారు చిన్నప్పటి నుంచి నా 18 నుంచి పరిచయం అమ్మని తాత మనవడు సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించిన వ్యక్తి మా కుటుంబంలో భాగం ఓ అమ్మని చెల్లెమ్మని పిలిచే ఇండస్ట్రీలో ఏకైక వ్యక్తి దాసరి గారు ఈ రోజున మొన్న ఆయన ఇంటికి వచ్చేసారు బర్త్డే జరుపుకున్నారు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చేవాడు ఆయన ఇంకా నమ్మలేకపోతున్నాం ఆయన ఉన్నారనే ఇంకా మాకు నమ్మకం ఇండస్ట్రీ అంతా షాక్లో ఉంది ఆయన ఆత్మ శాంతించాలని ఆ కుటుంబానికి మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం మొన్ననే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చీఫ్ అడ్వైజర్గా వారిని ఉండమని లెటర్ కూడా మా ప్రెసిడెంట్ శివాజీరాజే గారు ఇవ్వడం జరిగింది మళ్ళీ వెనక్కి తిరిగి రారని మేము అనుకోలేదు ఆయన ఆత్మ శాంతించాలని ఇండస్ట్రీ షాక్లో ఉంది మేము షాక్లో ఉన్నాం ఇంకా షాక్లో తేరుకోలేదు ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం